రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బైరి వెంకటేశం మాట్లాడుతూ దళిత బంధులో అధిక ప్రాధాన్యతతో పాటు కులధృవీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా జారీ చేసేలా చూడాలని, సమస్యల పరిష్కారం కాని ఎడలా ఉద్యమిస్తామని, భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వస్తామని తెలిపారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల జనాభా ఉండి ఎస్సీ కులాలలో 34% ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కొన్ని వర్గాలకే ప్రాధాన్యత తక్కుతూ అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రంగాల్లో కూడా అన్యాయానికి అంచివేత గురైతూ మరి ఈ ఉపకులాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి ఫలాలను పొందలేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా పొందలేక వారి గుర్తింపును కూడా పొందలేక తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి పథకాలకు కూడా అర్హులు కాలేక ఇలా అనేకమైనటువంటి హీన పరిస్థితుల్లో సంచార జీవనం గడుపుతున్నటువంటి ఎస్సీ ఉపకులాల యొక్క బాధను మరి యొక్క సమస్యలను తెలుపుకోవడానికి ఇలా ఆర్థిక శాఖ మంత్రి తన్ని హరీష్ రావు గారికి ఇలా వారు చేసేటువంటి ఫలితాలను అందించవలసినటువంటి అవసరం ఇలా బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని మేము ఉపకులాల పక్షాన స్వాగతిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ వర్గాల్లో ఈ దళితులకు ఇచ్చేటువంటి పథకాల్లో నిజంగా ప్రేమ ఉండి ఈ దళితులకు నిజంగా న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంటే దళితుల్లో మరి అనేక అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఉపకులాలకు మొదట న్యాయం చేయాలనేటువంటి మేము వారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ దళిత బంధు కార్యక్రమంలో మా ఎస్సీ ఉపకులాల వాటా ఎంత, మా జనాభా ప్రకారం మాకు అందేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందలేక మరి అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ ఉన్నటువంటి కార్పొరేషన్ రుణాలను కొన్ని వర్గాలు మాత్రమే అది పరిమితం కావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ వర్గాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 107% మాత్రమే మా ఉపకులాలు పొందారు. ఎవ్వరికి కూడా ఇలా పథకాలు లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎస్సీ ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలనేటువంటిది మా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వెంటనే మా కులాల్లో ఏవైతే ఉన్నాయో మోచి, ఒలేదాసరి, మాస్టిన్, మరి మిథులయ్య వార్లు, మాదాసుకుర్వ, మరి మహర్, మాంగరోడి కులాలకు వెంటనే కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని పరిష్కారం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు వెంటనే ఉపకులాలకు వారికి సమయం ఇచ్చి మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఎస్సీ ఉపకులాల పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీలు అంటే ఒక మాలమాదిగలే కేంద్రం కానీ రాష్ట్రం కానీ గుర్తిస్తుంది. ఎస్సీలు అంటే గెజిట్ ప్రకారంగా 61 కులాలు ఉన్నాయి. ఈ 61 కులాలల్లో వార్డు నెంబర్ నుంచి బట్టి పార్లమెంటు సభ్యుల దాకా రిజర్వేషన్ ఫలాలు రాజకీయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ అన్ని రంగాలలో మా పెద్దన్న చిన్నన్న వాళ్ళు పెద్ద పాత్రలు పోషించి వాళ్లే వినియోగించుకున్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల నుంచి కానీ రాష్ట్రం ఇస్తున్న నిధుల నుంచి కానీ ఇప్పటి వరకు మా ఉపకులాలకు 57 ఉపకులాలకు అందిన దాఖలాలు లేవు. ప్రభుత్వము సర్వే చేసిన దాని ప్రకారంగా 7% ఉపకులాలకు చెందినాయి. మిగతా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్ల ఈశ్వరన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సదుపాయాలు శ్మశాన వాటిగా అన్నది స్థలాలు దొరకలేవు. కాబట్టి మేము ఈనంగా మిమ్మల్ని ఆర్జించేది ఏమనంటే మా వాళ్ళు చనిపోతే మాలన్నలను మారిగాలను కాలబెడతారు. ఎందుకో మమ్మలను బొందబెడతారు. కాబట్టి మాకు సొంతంగా బొందబెట్టడానికి స్థలం లేక
బాగా ఇబ్బందులు పడుతున్నాం. మా శవాలను పట్టుకొని అక్కడికి పోతే అక్కడ మా వాళ్ళు పెట్టనిత్తలేరు బొంద, ఇక్కడికి వచ్చి ఇక్కడ బొంద పెట్టనియకపోతే చివరికి ఆగులో బొంద పెట్టిన పరిస్థితులు ఉంటే వర్షం పడి మా శవం కొట్టుకపోయింది. అయ్యా ముఖ్యమంత్రి గారు మా ఈనమైన బతుకులను కొద్దిగా చేరదీసి మాకు కనీసం బొంద పెట్టడానికి స్థలం ఇప్పియాలని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి దండం పెడుతున్నాం. మేము బతుకుండా కానీ నోసుకోకుండా కానీ చచ్చిపోతే శవానికన్నా అవకాశం ఇది రాదయ్యా. మీరు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మాకు మంచి బొంద పెట్టడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రవేశపెట్టిన దళిత బంధు అనేది స్వాగతిస్తున్నాం. కానీ ఎస్సీ అంటే రెండు కులాలే కాదు, ఇంకా 57 కులాలు ఉన్నాయి. మరి ఉపకులాల వాటైందో కూడా అది తేల్చాల్సింది ఉంది. దయచేసి అందులో సభ్యులను కూడా ఇస్తారు, ఉపకులాలకు మీరు తప్పకుండా అవకాశం ఇస్తారని. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎప్పుడు కూడా రెండు కులాలకే వస్తున్నది, ఈసారి ఉపకులాలకు కూడా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మళ్ళొకసారి అయినా తప్పకుండా అది కూడా మాకు ఇచ్చే విధంగా. రెండోది ప్రధానంగా బైండ్ల మాల సంఘం మాదిక సంఘం మిత్రలయ్య వారు ఏవైతే గ్రామ దేవతల పూజారులు ఉన్నారో వీళ్ళు దేవదా శాఖ కూడా గ్రామదేవత ఆలయంలో పూజారులుగా నియమించి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ